లక్ష్మి. ఈరోజు వీడియోలో మనందరికి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు అండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డులు నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు తెలుసా. నేను కొన్ని సీక్రెట్ టిప్స్ కనిపెట్టాను అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని పాకం బట్టి చేస్తూ ఉంటాం కదా, అలా చేసేటప్పుడు చాలా గట్టిగా అయిపోతాయి చాలామందికి. అలా నాకు కూడా అయిందండి. సో అలా గట్టిగా అవ్వకుండా ఎప్పుడు తిన్నా జ్యూసీగా ఉండేలాగా, అంతేకాకుండా నెల రోజుల వరకు నిల్వ ఉండేలాగా, ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా కొన్ని టిప్స్ నేను కనిపెట్టాను. ఆ టిప్స్ తోటి ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ టిప్ ఏంటంటే పచ్చి కొబ్బరిని ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా చేస్తే అవి మరీ ఎండిపోయి ఉండవు, అలాగే మరీ మాయిశ్చర్గా అంటే తడితడిగా ఉండదన్నమాట. చూసారు కదా ఇలా ఉంటుంది. ఇలా ఉన్న కొబ్బరి పొడి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు రవ్వ లడ్డులు అనేవి నిల్వ ఉంటాయి. దీన్ని కొలుచుకోవాలి. ఒక కప్పుతో కొలిచాను 50 గ్రాములండి. ఇప్పుడు ఎంత కొబ్బరి తీసుకున్నామో దానికి డబుల్ రవ్వ వేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ అనమాట, బొంబాయి రవ్వ అంటారు కదా. 2 కప్పుల బొంబాయి రవ్వ వేసి బాగా కలిపేయాలి. ఇలా కలిపితే మన కొబ్బరిలో ఉన్న తడి ఏమైనా ఉంటుంది కదా, అది రవ్వ పీల్ చేసుకుంటుంది. వేయించినప్పుడు చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇలా కలిపేసి 1 గంట పాటు మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా గంటలో మనకి ఎక్స్ట్రా ఉన్న మాయిశ్చర్ కూడా రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ 1 అవర్ అయిన తర్వాత చూస్తే చూసారు కదా రవ్వ మనకి ఇలా పొడిపొడిగా అవుతుందన్నమాట. చాలా బాగా కలిసిపోయి ఉంటుంది కొబ్బరి రవ్వ. ఇప్పుడు మనం దీన్ని వేయించుకోవాలి. వేయించుకోవడానికి ఒక దళసరిగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత 1-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకుని దొరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లు వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. అదే నీతిలో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమం వేసేయాలి. వేసేసి లో ఫ్లేమ్లో 15-20 నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోకూడదు అనమాట, ఇలా కలుపుతూనే ఉండాలి. దగ్గరుండి మీరు చేసుకోండి. అప్పుడు మీ రవ్వ లడ్డులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 15 నిమిషాలు వేయించిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న 2 కప్పులకి 1.5 కప్పులు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే 75 గ్రాములు అనమాట. అందులో 1/2 కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పాకం పట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పాకం తొందరగానే వచ్చేస్తుందండి. 1-5 నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది అనమాట. పంచదార మొత్తం కరిగి ఇలా నురగలాగా వచ్చినప్పుడు మనం అందులో 1 టీ స్పూన్ వరకు యాలకాయల పొడి వేసేసి పాకం చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా వస్తే మనకి తీగలాగా రావాలన్నమాట. దీన్ని సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ అంటారు. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా రావాలన్నమాట. జస్ట్ ఒక తారం నిలబడినట్టుగా ఉండాలి. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం పాకాన్ని మనం తీసి పక్కన పెట్టుకున్న రవ్వలో పోయాలి. పాకంలో రవ్వ వేయడం కంటే రవ్వలో పాకం వేస్తే బాగుంటుంది అనమాట. అంటే మనకి కడాయి వేడిగా ఉంటుంది కదా, దాని వేడికి మనకు గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇలా పాకం వేసేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ టిప్ ఏంటంటే 1 టీ స్పూన్ వరకు తేనె వేయాలండి. తేనె వేస్తే ఈ పాకం అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. మనకి ఇలా జ్యూసీ జ్యూసీగానే ఉంటుంది ఎంతసేపు అయినా సరే. ఇలా వేడిగా ఉన్నప్పుడు 1 టీ స్పూన్ తేనె వేసి బాగా కలిపి మనకి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టాలి. గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి. లడ్డు వస్తే మీరు లడ్డులు ఉట్టేసుకోవడమే అంతే. ఇలా మీరు తేనె కానీ వేశారంటే మీకు పాకం పట్టి చేసినా సరే గట్టిగా అయిపోదు అనమాట. నేను ఒకసారి చేశానండి, పాకం పట్టి చేస్తే చాలా గట్టిగా అయిపోయినాయి అనమాట. సో అలా అవ్వకుండా ఉండడానికి తేనె వేయాలి. తేనె కలిపేసి మీరు చక్కగా లడ్డులు చుట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సూపర్ రవ్వ లడ్డూలు రెడీ అయిపోతే చూడండి లాస్ట్ లడ్డు కూడా చాలా బాగా వస్తుంది. చూసారా చిన్న లడ్డు వచ్చింది కదా, ఇది మా బాబు కోసం. సో ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా, చాలా బాగుంటాయండి. మీరు ఈజీగా 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆఫ్కోర్స్ ఉండమనుకోండి, ఎందుకంటే ఇంత టేస్టీగా చేస్తే టకటక తినేస్తూ ఉంటారు అందరూ. చూడండి చాలా జ్యూసీగా ఉండే ఈ లడ్డూలు మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ లడ్డూలు చేసుకున్న తర్వాత 8-8 బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. గాల్లో పెట్టేయకుండా 8-8 బాక్స్లో పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులు నిల్వ ఉంచినా సరే జ్యూసీగానే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.
హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం సింపుల్గా సేమియా కేసరి రెడీ చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు 10 నిమిషాలు ప్రిపేర్ చేసేసి ఇవ్వచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో పర్ఫెక్ట్ కొలతలతో నేను ప్రజెంట్ చేసి చూపిస్తున్నానండి, మీరు కూడా ఇలాగే చేయండి. ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడైన తర్వాత గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇవి దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నీతిలో 1 కప్పు వరకు సేమియా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ వేయించిన సేమియాని దొరుకుతుంది కదండి మార్కెట్లో, ఇదనమాట. ఇదైతే 1-2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. మామూలు సేమియా అయితే కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బాండీలో మనం తీసుకున్న సేమియాకి డబుల్, అంటే 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి అందులో కొంచెం ఫుడ్ కలర్ వేశాను అనమాట, ఎల్లో ఫుడ్ కలర్ వేశాను. అలాగే చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు ఏ స్వీట్లో వేసినా చాలా బాగుంటుందండి, మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం మాత్రమే వేయాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఈ నీళ్ళు అనేవి బాగా మరగాలన్నమాట, సలసలమనే మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న సేమియాలో ఈ మరుగుతున్న వాటర్ పోసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా చాలా తొందరగా ఉడికిపోతుందండి. చూసారా, 5 నిమిషాల్లోనే బాగా ఉడికిపోతుంది అనమాట. ఒక చిన్న సేమియా తీసి చెక్ చేశారంటే 2గా విడిపోతుంది, అప్పుడు మనకి ఉడికిపోయినట్టు అర్థం. ఇలా మనకి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మరి కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఇలా ఎగిరిపోయినప్పుడు అందులో 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మీకు ఇష్టమైతే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు, కానీ 1/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పంచదార కరుగుతూ పాకంలాగా రెడీ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా తయారవుతూ ఉంటుంది. మరీ ఎక్కువ కలిపేయకూడదండి, మధ్యలో ఒకసారి కలుపుకొని అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసి చక్కగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే మంచి షైనింగ్ కోసం 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. అప్పుడు మనకి పంచదార పాకంలాగా తయారవుతుంది. చూసారు కదా, సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ రావాలి, అంటే తీగ పాకం రావాలన్నమాట. ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. మనం ఇలా వేడివేడిగా ఉన్న దాన్ని తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనకి గట్టిపడి చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కాబట్టి మనం ఈ స్టేజ్లోనే ఆపేసేయాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే సేమియా కేసరి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.